మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. గెలవడానికి మా టీమ్ లీడర్స్ అందరూ రెడీగా ఉన్నారు. అయితే ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? వాడకం ఎక్కువై కరెంటు బిల్ పెరిగితే ఆ బిల్ కట్టలేక పక్కింటి వాళ్ళని వాడితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఏంటి రోజు రోజుకి ఎంత అందంగా తయారవుతున్నావు? సీక్రెట్ ఏంటో తెలుసా? తెలుసు. డాక్టర్ నాకు ఇచ్చిన స్పెట్స్ వాడపోవడం వల్ల నాకు అందంగా అనిపిస్తున్నాను. ఈరోజు నాకు హాలిడే, బయటికి వెళ్ళి చికెన్ పట్టుకొస్తాను, ఫ్రిడ్జ్ లో బీర్ ఉంది. ఓకే, నువ్వు వచ్చే లోపలి తాగేస్తాను. బీర్ నాకే. అవును, నువ్వు ఆఫీస్ పోతావు కదా, బోర్ కొడుతుంది నాకు, నేను బీర్ తాగడం అలవాటు చేసుకున్నా. నాకు రేపు నుంచి నువ్వే కంపెనీ. సిగరెట్ తాగి ముందు పెట్టొద్దండి. నేను సిగరెట్ తాగలేదు. నువ్వు కాదు, నేను తాగా. ఇటు సిగరెట్ కూడా అలవాటు చేసుకున్నావా? నువ్వు ఆఫీస్ పోతావు కదా, బోర్ కూడా నాకు. ఏం మనిషి రెండు వేలు పోతాం, ఏదో అలవాటు చేసుకున్నా ఉన్నావు. కరెంట్ బిల్ కట్టలేదు ఏంటనే కడతానా? మన బిల్లేనే 15,000 వచ్చింది. ఏం వాడుతున్నావు ఇంట్లో నువ్వు? రేపు నుంచి ఇంట్లో టీవీ కట్టు, ఫ్రిడ్జ్ కట్టు, ఫ్యాన్ కూడా ఉండదు. అర్థమైందా? ముందు ఫీజు తీసేలా ఫస్ట్. ఆగిపోయింది. వీడియో బఫర్ అయిపోతున్నానా? నేను ఇంటర్వ్యూకి వెళ్ళి కదా. ఏమైందిరా? ఏమైంది, సకోలని బయట పోమన్నారు. ఏమన్నారు? అందుకే నాన్న పేరు ఏంటంటే నీ పేరు రాశాను. సరిపోయింది. అమ్మ పేరు అంటే దాని పేరు రాశాను. సరిపోయింది. నీకు ఇంట్రెస్ట్ అయితే నాకు ఓకే అన్నా. నీకు ఇంట్రెస్ట్ అయితే నాకు ఓకే అన్నా. నువ్వు మెయిల్ ఫిమేల్ అని రాయాలరా? ఇంట్రెస్ట్ ఉంది నాకు, ఓకే కాదు. అర్థమైందా? రేపు నుంచి ఇంట్లో కరెంట్ 6 నెలలు వాడడానికి వీళ్ళకి. అర్థమైందా? 6 నెలలు అంతే కాదండి, సీక్రెట్ కనపడదు కదా. ఎలా క్లాప్స్ కొడతాను, సౌండ్ విని వచ్చాయి కదా. అర్థం కొడతా? ఓకే, బయట వాడడానికి కొడితే చీడలు తడదుపు, చీడలు తడదుపు. పోదానక్కి నమస్తే. మేము పక్కన ఉంటాం. మీ ఆవిడ? అవును. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మద్యపానం హానికరం ఆ పదం ఉంది కదా, అది నిజమా కాదని చెక్ చేస్తుంటా. అంటే తాగుతుంటా, తాగుతుంటా. సరే, పక్క పక్కన ఉంటాగో. ఈ నా కొడుకు ఏం చేస్తుంటాడు? ఏదైనా వీడియో బఫర్ అయిపోతే సఫర్ అయిపోతుంటాడు. పక్క పక్కన ఉంటాం కదా, ఏమైనా హెల్ప్ కావాలంటే అడగండి, ఇస్తాం. అదేందా? ఏమే ఆకలిస్తుంది, అన్నం పెట్టు. ఏంటి కట్టేది? చట్నీ చేయాలంటే మిక్సీ కావాలి, కరెంట్ లేదు ఎలా చేస్తాం? చట్నీ బట్ట చేయించేద్దాం. ఏంటి మహేష్ గారు చెప్పండి. ఈ చట్నీ పప్పు గ్రైండర్ లేదా? నేను మా ఆవిడ మిక్సీ అంటుంది. మీరు చెప్పండి, ఇది గ్రైండర్ లేస్తారు కదా? ఖచ్చితంగా మిక్సీ లేయాలి. మిక్సీలో ఇది అవ్వదు. మిక్సీలోనే అవుద్ది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ఏమే నువ్వు చెప్పింది ఏంటైనా? ఇది మిక్సీలో అవుతుంది, గ్రైండర్ లో అవదట. చెట్టి సంగతి ఓకే, మరి బట్ట సంగతి ఏంటి? బట్టల స్టార్ట్ చేయి, కింద పెట్టి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏంటే నన్నే కొడతావు, నామే చేస్తావే. నన్ను కొడతావు ఏంట్రా నువ్వు? నీకు ఇలా కాదు, నిన్ను నా మీద బట్టలు ఇస్తారే నేను కూడా.
కూర్చోండి సార్. ఈ లేట్ తో చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది సార్. ఓ పెగ్గేయండి సార్. ఒక నిమిషం సార్, మళ్ళీ వస్తాను నేను. వాషింగ్ మెషిన్ లో బట్టలు అయిపోయినట్లున్నాయి, బట్టలు కూడా అయిపోయాయి. అంకుల్ కొద్దిగా మీ వైఫ్ పాస్వర్డ్ చెప్పవా? మన ఇంట్లో వైఫ్ ఉంది కదా, పక్కింటి వచ్చా అంకుల్, పక్కింటి అంకుల్. సీతమ్మ ఎలా నాన్న ఆడుకోవాలి రా ఈ వయసులో అనుకున్నంత పిల్లడు ఏం కాదు, మంచి మంచి వీడియోలు చూస్తున్నాడు కుర్రాడు. కటింగ్ చెకటింగ్ చెక ఎక్కడ దాకా వచ్చింది ఇప్పుడు? క్లైమాక్స్ దాకా. క్లైమాక్స్ రెండు షాట్లు ఉంటాయి, ఎదిరిపోతే తెలుసా? అవునా, కొంచెం చేసి వేయండి సార్. ఇంకేంటి సార్, ఊళ్ళో అందరూ హ్యాపీనా? అందరూ హ్యాపీ అండి. ఒకసారి మా ఇంటికి వస్తాను సార్. వాళ్ళ ఇంట్లో సీరియల్ వస్తుంది, సీరియల్ చూస్తావా? ఏంటి ఎక్కువ మాట్లాడతావు? ఇంట్లో అడుగు పెట్టి చెప్తాను. కాదు, రిమోట్ లేదండి, సౌండ్ రాడ్. ఇది మిక్సీ కాదురా, టీవీ. టీవీ ఏంట్రా, చదువుకోవడం మనిషి ఎప్పుడు మొబైల్ మొబైలేనా? ఇంట్లో అడుగు పెట్టండి చెప్తాను, ఇంకోసారి అర్థమైందా? రావద్దు, ఇక్కడ ఉండడం అందరం అంతే. ఏమండి, ఏంటండి వీళ్ళందరూ మా కొంపలోకి దూసేస్తున్నారు ఒక్కొక్కడిని? లేకపోతే నాతో గొడవ పెట్టుకుంటారు సార్? వాళ్ళు నేను గొడవ పెట్టుకోండి, రాను పెట్టుకుంటున్నా గొడవ. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, పంపించండి సార్ బావండి. అక్క గారు మీరు ఆతర పోండి. వీడేంటి అరే పోరా రే, నేను ఇక్కడే ఉంటాను. ఈ పిల్లడు ఏంటి రాలా? టైం ఎంత అయింది? 8 అవుతుంది, నాకు నిద్ర వస్తుంది, ఏం చేయాలి? మన ఇంట్లో ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, మీరు పడుకోవాలి అంతే కదా? అవును. పడుకుంటుంది ఏంటి వచ్చి? సారీ సార్, మా ఆవిడకి నిద్రలో నడిచే అలవాటు ఉంది, ఒక్కోసారి పక్కింటి పడుకుంటుంది. లాస్ట్ టైం అయితే కృష్ణమోహన్ ఇంటికి వెళ్ళిపోయింది తెలుసా? ఏమైంది? అతనిలో తాళం వేసింది, వెనక వచ్చేసింది. మళ్ళీ తాళం తీయలేదు, కొంపడిపోను కొంపడిపోను. మా అబ్బాయి కూడా నిద్రలో నడిచే అలవాటు ఉంది సార్. మేము ఎక్కడ పడుకోము? అందాక మా ఇంట్లో పడుకోండి సార్. నువ్వు రాబాయ్, మా ఇల్లు బెడ్రూమ్ వాడుకోండి, ఏం పర్లేదు. ఏమండి రండి. అమ్మయ్యా, రేపు మార్నింగ్ లేచి ప్రశాంత్కి ఇంటికి వెళ్ళిపోతుంది. రాంప్రసాద్ గారు, రాంప్రసాద్ గారు లేరా? రాంప్రసాద్ ఆ పక్క గదిలోకి వెళ్ళాడమ్మా, వాళ్ళ గది మేము వాడుకుంటున్నాం. 15,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టాలి, ఇంకా కట్టలేదు. అయ్యాల లాస్ట్ డేట్. వీడు కరెంటు బిల్లు కట్టాలా? మిక్సీలు గ్రైండర్లు మన కొంపలోకి వచ్చి వాడుతున్నాడు. ఇడోరే ఒరే ముడి గల్లోడు, ఎలాగరా కనపడతాను అంటరా నేను? ఏమే ఈడు పోతా పోయాడు, రష్మి ఇంటికి వెళ్దాం పద పద. రష్మి, మాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది, కొంచెం మీ ఇంట్లో పడుకొని రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం. చిలక చందన పట్టు చీరే కట్టిందాయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అటోరం ప్రసాద్, కరెంట్ అఫైర్ మీద బాగా చేశారు, మీ పంచేసి బాగున్నాయి, పక్కింట్లో అలా వాడుకుని బాగుంది. ఆల్ ది బెస్ట్. ఖుష్బు మ్యామ్, ఆటో రాంప్రసాద్ గారు కాన్సెప్ట్ చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు, నాట్ బ్యాడ్, ఐఎమ్ షూర్ యుల్ డూ బెటర్. అడవిలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు అడ్డంగా అడవి మంచికి దొరికిపోతే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు పఠాస్ ప్రవీణ్ అలాంగ్ విత్ దిస్ టీమ్, సో లెట్స్ వెల్కమ్ దెం. కమ్ ఆన్ బాయ్స్. సార్ ఇది నా బస్సు సార్, నేను ఒక డ్రైవర్ ని, ఇది నా క్లీనర్. ఎన్ని రోజులు ఈ క్లీనర్ బతకాలన్నా? నాకు డ్రైవింగ్ నేర్పించాయి, తొందరగా డ్రైవర్ అయిపోతా. నీకు ఆలోచన ఎందుకు వచ్చింది రా ఇప్పుడు? మొన్న రాత్రి డ్రైవర్ రౌండ్ సినిమా చూసినా, దాన్ని ఇన్స్పైర్ గా తీసుకున్నా. ఇంకా నా ఉప్పిన సినిమా చూడలేదు నువ్వు? చూడలే. ఇంకా ఇన్స్పైర్ అవుతావు. సరే గానీ జనాలు బిలు, రెండు నెంబర్ రండి, బస్ వెళ్ళిపోతుంది. అందరు బుక్ చేసుకున్నారా? నన్ను మాత్రం ఎవరు బుక్ చేసుకోలేదు. చెప్పుతో కొడతా, నన్ను బుక్ చేసుకోలేదు కాదు, నేను బుక్ చేసుకోలేదు అనాలి, నేను బుక్ చేసుకోలేదు అనాలి. డ్రైవరా? డ్రైవర్ కాదు, డ్రైవరు. డ్రైవరు, నా సీట్ ఎక్కడా? సీట్ అక్కడ ఉంది కానీ డ్రైవర్ అనకు. డ్రైవర్, డ్రైవరా కదా, లోపలికెళ్ళు. ఏ పిల్లలారా, బస్సు వెళ్ళేటప్పుడు నీకు ఆకలి వేసిన, దాహం వేసిన, ఏం కంగారు పడు, నీకు నేనున్నా. అలాగే బస్సు వెళ్ళేటప్పుడు నీకు ఆకలి వేసిన, దాహం వేసిన, ఏమన్నా నన్ను అడుగు. చెప్పందుకొని కొడతా, ముందు పదా. ఒరే, ఎప్పటి నుంచో డ్రైవింగ్ చేస్తా, డ్రైవింగ్ చేస్తా అంటున్నావు కదా, ఈ రోజు నువ్వు డ్రైవింగ్ చేయి, నేను వాళ్ళని హ్యాండిల్ చేస్తా. పదా, అందరు ఎక్కిరా. ఎక్కినాం. ఇప్పుడు మనం పోయేది అడవి మార్గం, జాగ్రత్తగా ఉండండి. జంతువులతో పాటు ప్రమాదకరమైన అడవి మనిషి ఉంటాడు. అడవి మనిషి ఉంటారా? అంటే నేను చేస్తాడా, నేను అరాచకం చేస్తాడా? నిన్ను అడవి మనిషి కాదుగా, అడవి జంతువులు కూడా ఏం చేయవు, నేను చెప్పిన ఆడపిల్లల గురించి పదా.
అడిపోతున్నామంట. అడవిలా జింకలు ఏనుగలు మస్తు ఉంటాయి కదా. అదేం కాదు, తుప్పలుంటాయి, కొండలుంటాయి, గుట్లుంటాయి, బాగులుంటాయి, వంకులుంటాయి. గవ్వెందుకు ఇప్పుడు? నీకు ఇష్టమని నువ్వు చెప్పావు, నాకు ఇష్టమని నేను చెప్పాను, నాకు ఇష్టమని నేను చెప్పాను. అన్నా ఒకసారి బొస్సాపన్న అర్జెంట్. ఇక్కడ అడవి మనిషి ఉంటారా? ఐదు నిమిషాలు అయిపోతుంది, ఆపితే ప్రాణాలు పోతాయి. ఆపపోతే నా ప్రాణాలు పోయా అన్నా. ఒరే ఒక 2 నిమిషాలు అంత ఆపు అమ్మాయి. వాడు వచ్చే లోపు అడవి మనిషి వస్తే మనకు ప్రాబ్లం. జాగ్రత్తగా ఉండండి. ఈ బస్సును మేము హైజాక్ చేసినాం. హైజాక్ అవ్వరు, మేము పోయేది అరకు. ఈ బస్సును నా స్వాధీనంలోకి తెచ్చుకున్నా. ఇప్పుడు మీరు ఏమైనా ఎక్స్ట్రా చేసారనుకో ఒక్కొక్కరిని చంపేస్తా. దోచుకుంటా. గన్ని పెట్ట అవసరం లేదు, నార్మల్ అడిగినా కూడా దోచుకుందు, నార్మల్ అడిగినా కూడా దోచుకుందు. బయటికి రా. మీ దగ్గర బంగారం నగలు ఏమేమి ఉన్నాయి అన్ని నేను దోచుకుంటా. దోచుకుని ఏం చేస్తావు రా? నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు. ఏంది నువ్వు బయటికి నవ్వు బిడ్డ? బాడుకావు, నా చేయ పట్టుకుంటావా? రే భయం లేదు వీళ్ళకి, నేనంటే ఏందో. నేను భయం చూపిస్తా. ఎందుకు చంపిన వీడిని? బాణి చంపినందుకు అట్లంటే నాతో పెట్టుకుంటే ఎవరైనా కథం బిడ్డ. ఇది నా అడ్డ. మోకాళ్ళ మీద కూర్చోండి. అందరి మోకాళ్ళ మీద కూర్చోంటే నువ్వు పడుకున్నావే అంటే నాకు ఇదే కంఫర్ట్ అని. ఉన్నది నేను ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మించి ఆ చెట్టు మీదకి దూకుతాను. ఒక రోజు కొమ్మ గట్టికి గుద్దుకున్నది, అది తెలిసిన నా పిల్లం వీడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. నాకు ఆఖరికి ఈ ఆకులే మిగిలినాయి. ఒసే అసలు మిమ్మల్ని చూస్తే తేడా ఉన్నది. నీ ఆధార్ కార్డుది, నీ పేరేం పేరు? కోకాపేట శాంతి. మరి ఇక్కడ పేట శాంతి అని ఉన్నది కోకేది? తీసేశాను. నేను 3 లెక్క పెడతా, ఆ 3 లెక్క పెట్టే లోపే నాకు బంగారం డబ్బులు పైసలు అన్ని ఇచ్చి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అది అర్థమైందా? 1, 2, 3. ఏమనుకుంటున్నావు? పోలీసులం ఇక్కడ. పోలీసా? పోలీసులా? మీరు అడవి దొంగలు కదా, అందరినీ కిడ్నాపులు చేస్తున్నారు కదా, అందుకని మఫ్టీలు వచ్చి వాళ్ళు పట్టుకుంటున్నారు. మీరు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? పోలీసులు తెలుపు. ఎంతో మంది పోలీసులు పట్టుకుంటే ఇట్లనే తప్పించుకున్నా, ఎందుకంటే నీ స్థానం చేయను కాబట్టి. నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ పులిరాజ స్కిట్? పటాస్ ప్రవీణ్, ఎంట్రీ బాగుంది. మీది నువ్వు ఒక పిస్టల్ తో కాల్చితే వాళ్ళిద్దరు చచ్చిపోవడం అనేది ఒకటి బాగుంది. అది ఎవరు ఆపరేట్ చేశారు? అది అక్కడ వాళ్ళు. చాలా పెర్ఫెక్ట్ టైమింగ్ లో ఆపరేట్ చేశారు, అదొకటి హైలైట్. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్, ఆల్ ద బెస్ట్. కృష్ణ గారు, పటాస్, ప్రవీణ్ అండ్ టీమ్, యూ కెన్ డూ బెటర్. దగ్గరుండి పెళ్లి చేయాల్సిన మేనమావ ఆ పెళ్లికి అడ్డంగా తయారైతే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు స్మార్ట్ ఇమాన్యుయల్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. పెళ్లి కణ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలోలలా. ముచ్చటగా మేళ ఉంది ఆచా ఆచా, తద్దిన కతాళం ఉంది ఆచా. పెళ్లి కొడుకులా కాదు, రేపిస్ట్లా ఉన్నావు, రేపిస్ట్లా ఉన్నావు, దూరం ఉండు. ఖుష్బు గారు, ఏంటండి? నీకెవర్రా పెళ్ళనిచ్చేదన్నారు కదా, ఇప్పుడు నాకు పెళ్లి అవుతుంది, మీరే చూడాలి. బాబు, ఇంకా పెళ్లి కూతురు రాలేదురా? నీ పెళ్లి కూతురు ఎక్కడ? నిజంగానే వేరే వ్యూ. ఆడపిల్లు అంటే ఏందో చూపెడదా. దించు దించు.
ఏమండి దీని మీద తీసుకొచ్చారు ఏంటి టాటర్? ఏది నేను టాటరే పెట్టమన్నానే, మళ్ళీ అది పెడితే నువ్వు రికార్డింగ్ చేసి స్టార్ట్ చేస్తావు కదా. సార్ నమస్తే. నమస్తే. ఆడపిల్లలు ఆడపిల్లలు అంటున్నారు పెళ్లి కూతురేది అనుకున్నారా? బొక్కలో చెలికి చూసినట్టు చూస్తుంది ఇదే. నా మేనగాళ్ళు చిన్నప్పుడు ఈ చేతులతో పెంచేదాన్ని. నీకున్న పిల్ల ఏలోపు, నీకున్న పిల్ల ఏలోపు. ఆ డబల్ కార్డు మాత్రం నేనే. రేయ్ ఎంతవరకు వచ్చారా పెళ్లి కూతురు? వచ్చారంట దగ్గరికి. అవో వస్తున్నారు. బాత్రూమ్ గడి వాడు ఇప్పుడే వచ్చేది, మళ్ళీ గుర్తుపట్టు పెద్ద మొగాడాలా. వెళ్ళిపో ప్లీజ్ చెప్ప, అసలు పెళ్లి కలుగుతుందా నాకు? నేను ఆడేరా మీ మేనమామ? మీ ఆయన అని చెప్పడం కాదే, నా మొగుడు దీనికి మేనమామ అని చెప్పాలి కదా వాడికి. అంటే పెళ్లి చూపులకి రాకపోతే మేనమామ ఎవడో తెలియదంటా నీకు? పెళ్ళి వచ్చేదా? పరువు తక్కువ పని నాకు వద్దు బాబు. తెలుసు మజాక్ చేసా, నువ్వన్నా తెలియదా? ఒకసారి ఇట్రా మీ మేనమామకి ఏది చిన్నదైనా అలిగి వెళ్ళిపోతాడు రాదో పెద్ద పెంట చేస్తాడు. బయట పెళ్లికి అయితే అడుగుతా, మన ఇంట్లో పెళ్లి మెలవేది కలుగుతా. పెళ్లి పెళ్లి తెలుసు కదా, పెళ్లి కూతురు మేనమా చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచా. ఇంత చిన్న చేతులు ఎలా పెట్టింది చూసారా? పెళ్లి కొడుకు పంచులు వెళ్ళలేదు, పెళ్లి కొడుకు పంచులు వెళ్ళలేదు. అవని కాక డీజే పెట్టినాడా, డాన్స్ చేయవా నువ్వు? డీజే ఉందా బాబాయ్? డీజే పెట్టించా, లక్ష ఖర్చు పెట్టి. అయినా నీకెవడ చేశాడు పెళ్లి ఆడికి? ఆడితే ఇచ్చావు కదా డాన్స్, వేసుకోపో ఆడితోనే. నువ్వు వద్దు నాకు అవసరం లేదు. అరే ఏమైంది కాక, గుడ్రా నువ్వు. నీకైంది సారీ చెప్పేస్తాను. వద్దు నాకు సారీ వద్దు. అయింది ఏదో అయింది, సారీ కాక నాకు వద్దు సారీ. మీకు ఏం కావాలి? ఏ వద్దమ్మా, ఇదో అందరి తరఫు నే సారీ క్షమించు. నేనే సారీ పెళ్లి కొడుకు. ఇగో ఏదో తాగిన మత్తులన్నా సార్, క్షమించాలి. దీనికి ఎందుకు? ఏం చేయకుండా ఎందుకు క్షమిత్తనం? ఏం చేయకుండా ఎందుకు క్షమిత్తనం? నేనేం చేశానని నువ్వు నన్ను క్షమించాలంటున్నాడు? కాలు పట్టుకున్నావు కాబట్టి నేను అన్నానా? సరే పదండి బాబాయ్, మంచి మరి పెళ్లి చేయండి. అడే అయ్యా తల మీద జీలకర్ర వెళ్ళం పెట్టుకోండి అయ్యా. ఆ సాంబారే అయ్యా, సాంబారే మొక్కలేయా? లేవా ఏమండి? థ్యాంక్స్ అండి, పెళ్లి పిలిచి మంచి మర్యాద చేశారు. ఓకేనా, ఉంటా బాయ్. ఏమైంది ఏమైంది? అరే సాంబార్లు ముక్కలడితే ఊరి మీ దుంపల్ల మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అవసరం లేదు. ఏ మీ కుడికిలో అనుకున్నావా? అరే సాంబార్లు చెప్తా నేను. మా ఊరికి సాంబార్లో మొక్కలు రాదు, పరు పరు దండ పెడితే ఏ మామయ్య నేను ఎందుకు నా మొక్కలు కూడా వేస్తా? నీ మొక్కలో దుంచుకో, నీకు కావాలి కదా. కూర్చో కూర్చో. లేట్ వద్దు, కట్టిచ్చే తొందరగా. సార్ ఒక ఫోటో దిగాలి, ఫోటో. మా మావే దగ్గర నుంచి. పర్లేదులే మీ దగ్గర. ప్రెసిడెంట్ గారు వచ్చారు. అవును ఒక్క నిమిషం. ప్రెసిడెంట్ గారు రండి సార్, రండి. ఇవన్నీ కాదు, నాకు మర్యాద దక్కన కానీ నేను ఉన్నాయా? అరే నువ్వు ఆగ్రా వెళ్ళిపో, అవసరం లేదు. నువ్వు మాకు పెంచిన పెళ్లి చేసే బాధ్యత లేదా నీకు? కానీ కానీ మా కూర్చో బాబా తాలి కట్ట. పిల్లలు అమ్మొస్తుంది, ఆగండి. ఎవరో ఇక్కడ పెళ్లి ఆపేది? పెళ్లి ఆపేది నేను, ఆపాల్సింది కూడా నువ్వే. ఏమైంది ఇక్కడ గోళ? పిల్ల మేనమావని నేను పెళ్లి కొద్ది. అరే పెళ్లి అంతా నాశనం చేస్తున్నావు కదా, తాగి తాగిపోతాడా? నువ్వు కూడా నన్ను చంపేస్తాను నేను చెప్తున్నాను. ఆరా ఇస్మాడు పుష్కిళ్ళు, పుష్కిళ్ళు చాలా చూసేవాళ్ళగా. క్వార్టర్ ఎత్తి నేను మనిషిని గా చెప్తున్నాను. క్వార్టర్నర్ ఎత్తరు, క్వార్టర్నర్ ఎత్తరు. పెళ్లి జరగ నేను జరిగింది చప్పాష్. అరే కోడితోడు ఎంత కొడితే ఏముందిరా, ఎట్టు కొట్టాలరా?
దేనికి వల్ల? పెళ్లి కూతురు నాన్న వచ్చాడు. పెళ్లి కూతురు నాన్నకి పెళ్లి ఇష్టం లేదు, పెళ్లి ఆపేయండి. ఎవడరా చెప్పింది పెళ్లి కూతురు నాన్నకి ఇష్టం లేదని? ఆయనకే తోడలేదు, నీకేం తోడందిరా? వచ్చి తోడవార్తకి ఓరా పుసికి. అన్ని మాట్లాడుతుంటే ఏం మాట్లాడింది? ఏం మాట్లాడింది? ఏమండి పెళ్లికి ఒప్పుకుంటారా లేదా ఇప్పటికైనా? సరే చేయండి, మీరు ఎలా పెళ్లి చేస్తారో నేను చూస్తాను. రండి రండి కూర్చోండి, కూర్చోండి. ఇల్లు లాపరు మేడం, ఇక నిజంగానే చచ్చిపోతాం. అప్పుడు కనుక ఈ పెళ్ళ. అయ్యో ఏంటండి అది, ఏమండి ఏంటది? నీ పెళ్లి వల్ల నా ముగ్గురు చచ్చిపోయాడు రా సచ్చినోడ. ఏమండి బంగారం లాంటి మనిషిని చంపేశావు కదా, పట్టు. జరగదు. అర్థమైంది మేడం మీ ప్లాన్. రష్మితో దగ్గర నుండి జరిపియాలని కావాలి మీరు ఆపారు కదా అమ్మా. ఓకేనా నీకు? ఓకే అమ్మా. ఎంత మందికి నాకు ఓకే చేస్తుంటావు నువ్వు? వస్తే ఊరికే అన్న, అంతే మజాక్ చేసా? పెళ్ళంటే మజాకు. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ సైకో స్కిట్? ఏమో కాన్సెప్ట్ బాగుంది, మీ పర్ఫార్మెన్స్ బ్రిలియంట్ గా ఉంది, అంత ఎనర్జీ ఉంది మీ పర్ఫార్మెన్స్ లో. ఓవరాల్ ఇట్ వాస్ ఓకే. స్మార్ట్ ఇమాన్యుల్, మీ ఎంట్రీ బాగుంది, పెళ్లి కూతురు దిగటం ఇదంతా కొత్తగా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, వేరే వాళ్ళ పనిలో వేలు పెట్టకూడదు. అలాంటిది మెకానిక్ ఏం చేయాలి, బైకులు రిపేర్ చేసుకోవాలి. కానీ మనుషుల హెల్త్ ని రిపేర్ చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. రేయ్ ఇల్లు పనులు చేసుకోండి. ఏరా నరేష్, ఎన్నింటికి రావాలరా? రా. 10 గంటలకు రావాలరా డ్యూటీకి? 10 గంటలకి. టైం ఎంత అయింది? ఎక్కడికి స్టాప్ అనుకున్నావా, కాలేజ్ అనుకున్నావా, ఎందుకు లేట్ అయింది? మా ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారండి. పక్కింట్లో ఎవరితో గొడవ? ఆంటీతో గొడవ. ఆంటీతో గొడవ అయినప్పుడు నాన్నకి చెప్పాలిగా. మా నాన్నతోనే గొడవ అండి, మా నాన్నతోనే గొడవ అండి. అంచడు ఖుష్బు గారి బండి మైలేజ్ రాలేదని ఇచ్చిన తర్వాత కూడా మైలేజ్ తగ్గిందంటే ఏం చేస్తావు? లీటర్ పెట్రోల్ లో 1.5 లీటర్ పెట్రోల్ అందులో పోసాను, మిగతా 1.5 పెట్రోల్ మన షెడ్ లో పోసాను. పెట్రోల్ దొంగతనం చేయడం ఏంట్రా? నువ్వే కదా నేర్పించింది నాకు, నువ్వే కదా నేర్పించింది నాకు. పంచుడు సారీ అన్న. అరే రియాజ్, కృష్ణ భగవాన్ గారి బండి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది అన్నారు. కంప్లీట్ చేసావు వర్క్? చేసా. ఎప్పుడు ఏం చేసావు? బ్రేకులు తీసేసా, బ్రేకులు తీసేసా. అదే ఎందుకు తీసావురా? మళ్ళా రాకూడదని షాప్ కి, మళ్ళా రాకూడదని షాప్ కి. దిల్సుఖ్ నగర్ లో బండి బ్యాటరీ మార్చమన్నా, వెళ్ళినప్పుడు ఎంత టైం పట్టింది? గంట. వచ్చినప్పుడు ఎన్ని గంటలు పట్టింది? 5 గంటలు. ఎందుకో నాకు తప్పేం లేదన్నా, వెళ్ళేదానికి ఏమో 4 గేర్లు ముందుకు ఇచ్చాడు, వచ్చేదానికి రివర్స్ ఒకటే ఇచ్చాడు. వెనక్కి వేసుకుని ఇట్ట చూసుకుంటా, ఇట్ట చూసుకుంటా. అని చూడండి, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. కొంచెం నా బైక్ పాడైందండి, ఒకసారి చూడరా. బండి చెక్ చేసి డీటెయిల్స్ రాయి. చెక్ చేస్తున్నా. ఫ్రంట్ ఎలా ఉంది? అది రిపేర్ంది. బ్యాక్? చూడలేదు చూడలేదు. సరే ముందు సెల్ఫ్ ట్రై చేయి. సెల్ఫా? ఏ ఏ. సరే బండి బాగా అయిపోయింది, పేమెంట్ ఇచ్చేయండి 1000 రూపాయలు. 1000 రూపాయల? ఇంత మోసం జరుగుతుందా ఇక్కడ? మిద్దరు పని చేస్తారా? 1000 ఇచ్చేయరా. రే 1000 ఇచ్చేయరా. ఇదిగో తీసుకో అబ్బా. అన్న నాకు డౌట్ అన్నా. ఏంట్రా? నీ పేరు బుల్లెట్ భాస్కర్ కదన్నా? అవునరా. బుల్లెట్ ఎందుకన్నా ముందర పెట్టుకున్నావా? దిగుతుంది కదా, దిగుతుంది కదా. రే రే ఎవరో సెలబ్రిటీ వస్తున్నారు. రష్మి గారు కదా మీరు? ఈ మధ్య ఏంటోనండి, షోరూమ్ నుంచి ఇలా వచ్చింది బండి, అప్పుడే రిపేర్. షోరూమ్ బండ? మొత్తం పేట మొత్తం రాలిపోతుంది, మొత్తం బండి మేకప్
చేసింది. టింకరింగ్ పండి హెడ్లైట్లు పోయాయి అన్న. ఇది 1975 మోడల్. ఏ మీ షాప్ మూయిస్తా నేను. మా నాయనమ్మతో పాటు వచ్చిన బండి ఇది. మీ నాయనమ్మ ఏది పోయింది? మరి బండి ఇంకా ఉంది? మరి బండి ఇంకా ఉంది? మీ లైసెన్స్ క్యాన్సిల్ చేపిస్తాను. ఏ బండి అని మీరు రిపేర్ చేయగలం? ఒక వన్ డే తర్వాత వచ్చేయండి. ఎంత పడుతుంది? ఐ థింక్ 60,000. ఏంటి 60? నేను బైక్ 15,000 కొన్నా. దీని పార్ట్లు దొరకాలంటే లండన్ కి వెళ్ళి తెప్పియాలి. ఎందుకంటే మోడల్ ఆపేసి 30 ఏళ్ళు అయింది. మోడల్ ఆపేసి 30 ఏళ్ళు అయింది. బండికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టు చూడు. బండే ప్రాబ్లం మొత్తం అన్ని రష్మీ గారికి ఓల్డ్ మోడల్ బండి. మీ పన్నీర్ కూడా తండండి. నాన్న హైదరాబాద్ వస్తున్నావా? రే రే కమన్ కమన్. మీ అందరి దగ్గర ఒక విషయం దాచాను. ఏమైంది? మా నాన్నకి నేను హైదరాబాద్ లో పెద్ద డాక్టర్ అని చెప్పాను. ఇప్పటికి మీరు అర్జెంట్ గా డాక్టర్ అవ్వాలి. మీ ఇప్పటికి డాక్టర్స్ అంటే ఎందుకు? బండిలు రిపేర్ చేసిన వాళ్ళు మనుషులు రిపేర్ చేయలేము. రే ప్లీజ్ రా, నా పరువు పోతుంది రా. ఓకే వి విల్ ట్రై. ఏడ్రా బాగున్నావా? హాస్పిటల్ బాగా నడుస్తున్నావా? బ్రహ్మాండంగా నడుస్తుంది నాన్న. హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ మందే నెంబర్ వన్. డాక్టర్స్? ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ గా ఉన్నా. నాన్న ఈయన డెంటాలజిస్ట్. నువ్వు? రేపిస్ట్, రేపిస్ట్. అయ్యి బాబు, అయ్యి బాబు. అదే రేడియాలజిస్ట్. ఏంటి అవతారం ఏంటి అసలు? మీరు ఏమనుకుంటున్నా నాన్న? రాత్రి పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది హాస్పిటల్. ఆలోచించకుండా పేషెంట్ చూడండి. Yes, let's welcome patients. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? డాక్టర్, ఈ మధ్య దూరం సరిగ్గా కనిపించట్లేదు. డాక్టర్ ప్లీజ్ చెక్. ఐ విల్ హ్యాండిల్. ఏమైంది డాక్టర్? రైట్ ఇండికేటర్ ఫెయిల్ అయింది అనుకుంటా. లెన్స్ పోయింది, లెన్స్ మార్చితే సరిపోద్ది. రాసిచ్చి 10 రూపాయలు బల్బు. నా పేరు చెప్ప, 5 రూపాయలు కేస్తాడు. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. సార్ గుండె నొప్పి సార్. డాక్టర్ మనం గుండె నొప్పి వచ్చినప్పుడు పేషెంట్ కి చేయాల్సింది ఫస్ట్ ఎయిడ్. అప్పుడు ఏం చేయాలంటే ఈ హార్ట్ మీద ప్రెస్ చేయాలి. గుండె నొప్పి అన్నావు, ఈ గుండె నొప్పి, ఈ గుండె నొప్పి. గుండె గుండె అక్కడ ఉండదు, ఎక్కడ ఉంటది? మరి ఎలాంటి పేషెంట్ ఎలా డీల్ చేయాలి? ఐ విల్ హ్యాండిల్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే నా నోట్లో టాబ్లెట్ ఉంది, నేను ఊయగానే వాడి చెవులోకి వెళ్ళి డైరెక్ట్ గుండెకి వెళ్ళింది. నోట్లో అడ్వాన్స్ టెక్నాలజీ డాడ్. బో, నెక్స్ట్ పేషెంట్ వస్తారు చూడు. డాక్టర్ పాం కట్టేసింది. కూర్చో. ఏ రెండు ముప్పులాలు పుల్లలు సొల్యూషన్. సైలెన్సర్ బాగా బ్లాక్ అయిపోయి ఆ నీ స్మోక్ నీకే వచ్చి గొట్టంలోకి వెళ్ళి లంచ్లోకి వెళ్తుంది. సైలెన్సర్ మార్చాలంటున్నారు. Next, I will get check. కడుపులో ఏదైనా ప్రాబ్లమా? కొంచెం ప్రాబ్లం ఉందండి. దిస్ ఇస్ గ్యాస్ట్రాలజిస్ట్. Yes. Go and check. Oh my God, Master! Congrats! Bhai! నీకు తమ్ముడు పుడతాను. తమ్ముడికి వచ్చిన వ్యాధి నీకు కూడా వచ్చింది. ఎక్కడ పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి వస్తారు? మన దరిద్రం ఏంటంటే పిల్లల నుంచి పెద్ద వారికి వచ్చింది. ఇట్స్ ఓకే భాస్కర్, ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా నడవాలి, చాలా జాగ్రత్తగా నడవాలి. నెక్స్ట్ పేషెంట్ చూద్దాం. కమన్ పేషెంట్. డాక్టర్, డాక్టర్, నాకు ఊపిరి జరగట్లేదు. పడుకో పడుకో పడుకో.
వెరీ సీరియస్ కండిషన్. ఓ మై గాడ్, 6:47. టైం కాదు రే, ఆక్సిజన్ ఇవ్వు. ఓకే. ఓ మై గాడ్, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గిపోయి. మన హాస్పిటల్ లో సిలిండర్ ఉందా? లేదు. మరి ఇప్పటికిప్పుడు ఆక్సిజన్ ఎలా అందిస్తాం? వెచ్ హౌ కెన్ డాక్టర్? నేను ఒక డాక్టర్. ఎలా కాపాడతారు? నేను కాపాడతా. డాక్టర్, నేను బతికాను డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, బతికాను. డాక్టర్, నా కడుపులో నొప్పి, ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి డాక్టర్. ఎంత సేపట్లో చేయాలి? ఒక గంటలో చేయాలి. 10 నిమిషాల్లో పంపిస్తా. అక్కడికి, ఇంటికి. ఓ మై గాడ్, కమ్ ఆన్ కమ్ ఆన్. కడుపులో పెరిగింది, తగ్గిపోయి. 10,000 కట్టేసి నాకు ఇక్కడ కాపాడేసి వచ్చింది. ఇక్కడికి చూసావా నాన్న, హాస్పిటల్లో చాలా బిజీ. సార్, వీళ్ళే సార్ మెకానిక్ సార్, డాక్టర్ అని చెప్పి అందరినీ మోసం చేస్తారు. మెకానిక్ సాప్ ని హాస్పిటల్ అని చెప్పి జనాలు మోసం చేస్తారా? ఇవ్వరండి అరెస్ట్. సౌదన్ ఇన్ని రోజులు నీ కొడుకు డాక్టర్ అనుకున్నావు కదా? అవును. పోకిరి సినిమాలో మహేష్ బాబు లాగా అండర్ గ్రౌండ్ లో ఉంటాడు. పోలీస్ చూడు ఎలా సెల్యూట్ కొట్టారు. అర్జెంట్ గా ఊరెళ్ళి నా కొడుకు పోలీస్ అని చెప్పు. పో. ఓకే, వెళ్తున్నా వెళ్తున్నా. నీకు ఎన్ని సట్లు ఉండి అన్ని సట్లు అత్త కానిస్టేబుల్ రా. నీ గూడు చెదిరింది. లెట్స్ ఫైండ్ అవుట్ ఖుష్బు గారు. బుల్లెట్ భాస్కర్ గారు అద్దరిపోయింది. వెరీ నైస్, నాకు చాలా నచ్చింది. అండ్ ఈ రోజు మీ స్కిట్ లో ఫస్ట్ టు ఎండ్ కామెడీ కామెడీ కామెడీ. నిజంగానే దిస్ వాజ్ పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్. మరి కృష్ణ భగవాన్ గారు, మీకు అనిపించింది ఈ స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు చాలా బాగా చేశారు. ఇంత కూడా ఆలోచించుకునే టైం లేకుండా, లేగ లేకుండా పంచేస్తో ఇదంతటికి కారణం నరేష్ అండ్ రియాజ్. రంగరాజన్ గారు, మీరు పెద్ద విలన్, వచ్చి కామెడీ చేస్తున్నారు. నాటకాలు అన్నిట్లోనూ నేను కామెడీయే చేశా, విలన్ చేయలేదు. అవునా? చాలా బాగా చేశారు, చాలా బాగా. జనాల అవసరాల కోసం రజనీకాంత్ రోబోని తయారు చేస్తే, తన అవసరాల కోసం టెడ్డీ బేర్ ని తయారు చేసుకుంటున్నాడు మన రాకేష్. మరి ఆ బిజినెస్ ఎలా ఉందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ స్టీవ్. మా బొమ్మల షాప్, మేము కష్టపడి బొమ్మలు అమ్ముతూ ఉంటాం. ఇంతకీ ఎన్ని బొమ్మలు పోయాయి? లోడ్ తెచ్చేటప్పుడు రెండు బొమ్మలు పోయినాయి. నేను అంటుంది అది కాదురా, రోజుకి ఎన్ని బొమ్మలు అమ్మావో అని అంటున్నా. 9 బొమ్మలు. బొమ్మలు అమ్మడం అంటే ఒక ఆర్ట్ రా, బొమ్మలు అమ్మడం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కళరా. నేను చూపిస్తా, చూసి నేర్చుకో. హలో, కొంటారా బొమ్మ? నా దగ్గర ఇంకో టాలెంట్ చూపిస్తా. ఏమండి, ఒక బొమ్మ కొంటే ఇంకొక బొమ్మ ఫ్రీ. అవునా? అవునండి. ఆఫ్ కోర్స్, తీసుకుంటా. చూసావా ఎట్లా అమ్మేశాను? అందరు ఆమెలేకున్నారు కదన్నా, ఆమెలేకున్నారు కదన్నా. ఇలా మనం బొమ్మలు అమ్మి తెలివిగా బయట తెప్పించుకోవాలి, అర్థమైందా? కానీ ఈ మధ్య మన బొమ్మల వ్యాపారం బిజినెస్ పడిపోయిందిరా. అవునన్నా. అందుకే నేను ఏం చేశానో తెలుసా? ఈ బొమ్మల్లో నేను క్రియేట్ చేసిన కొన్ని బొమ్మలు ఉన్నాయి తెలుసా? ఏం బొమ్మలు అన్నవి? ఇప్పుడు చూడు, వస్తాయి అసలైన బొమ్మలు. బొమ్మలు మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి, సాయంత్రం కాగానే ఈ పిల్లలు మన దగ్గరకు వచ్చేస్తారు. ఎరా, నా గురించి బొమ్మలా యాక్ట్ చేస్తావు కదా? వదిలన్నా, గెటప్ సీన్ అలాగే ఎన్నో గెటప్ లేసి పెద్ద పేరు తెచ్చుకుందాం అనుకున్నాను, చివరికి జోకర్ గెటప్ వేయించావు. ఒక డైలాగ్ ఇస్తేనే రెండో డైలాగ్ మర్చిపోతావు, అప్పుడే డైలాగ్ అడుగుతుంది ఏంటండి? ఏంటి దప్పుకి చావు, దప్పుకి చావు, దప్పుకి చావు, అప్పుకి చావు, చచ్చావు నా దేవుడు అని నిత్యము మొత్తుకునే నీ ఎక్కడా? నీ జన్మరణము ముని వేళతో నిర్ణయించు మేమెక్కడరా? ఏంట్రా ఆలోచిస్తున్నావేంటి? ఈ డైలాగ్ నీకు ఇస్తే నువ్వేమవుతావు అని. నేను అదే అనుకున్నా. ఇప్పుడు నువ్వన్న బొమ్మలాగా యాక్ట్ చేయరా? నేను యాక్ట్ చేయనన్నా, ఈ డ్రెస్ చేయనన్నా, వంగులాగా కూతున్నాను నా కిందకి. ఇప్పుడు తమరు వంగి ఏం పని చేయాలయ్యా? రింగ్ రోడ్ పైన రెండు కాళ్ళు తిరిగినట్టు నా ఒంటి చుట్టూ ఒక కాలు తిరుగుతుంది. అబ్బా అబ్బా అబ్బా, ఏమైందిరా? చీరం గుట్టిందన్నా. కొంచెం కోఆపరేట్ చేసి కాస్త బొమ్మలాగా యాక్ట్ చేయండి, నా వ్యాపారం గట్టెక్కేదాకా. ఓకే, చేస్తారు కదా? కూర్చోపోండి. ఎవరు బొమ్మలు కొనడానికి రావట్లేదు.
బిడ్డ ఇది నా అడ్డ. ఏ బిడ్డ ఇది నా అడ్డ. రాయలసీమ రక్తాలు నాతో పెట్టుకుంటే వస్తాయి రక్తాలు. ఏమండి మీరు మా దగ్గర ఏమైనా బొమ్మలు ఏమైనా కొనగలరా? ఏంద్రా నేను బొమ్మలు కొనల్నా, నా బిడ్డ కొంటది. ఇంతకీ ఎవరు మేడం మీ కూతురు? ఏది సుజాత దామ్మ. ఏ బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. ఇవి చాలా మంచి బొమ్మలు అన్నమాట. ఈ బొమ్మలతో మీరు ఆడుకుంటారా? ఇది మా బిడ్డ ఆడుకొని కాదు, మా కొడుకు ఆడుకోనికి. అరే బిడ్డ సూపర్ ఆడుకుంటా. ఏమండి ఒక్క నిమిషం, ఏమండి మీ ఇంటి ముందు జేసీబీ ఉంది ఏంటండి? అంటే మా కొడుకు కింద పడితే లేపనికయ్యా, కింద పడితే లేపనికయ్యా. సరే ఆడుకోండి, మేము అక్కడ దూరం నుంచి చూస్తూ ఉంటాం. ఓకేనా? ఆడుకో కొడుక. రానన్నా నీకు పడుకోబెట్టి మాలిష్ చేస్తా. ఏంట్రా ఏమైందిరా? అది సోఫా పైన పని పెట్టి కూర్చుంటున్నాడన్నా, కూర్చుంటున్నాడన్నా. ఒక పని చేద్దాం, నేనే బొమ్మలాగా వెళ్తా, మీ అందరికి వెళ్ళిపోయి చెప్తాను. ఏమండి బొమ్మలు పారిపోయినా? ఏం బొమ్మలు ఇచ్చినవయ్యా నువ్వు? ఇప్పుడు మీకు ఇచ్చిన బొమ్మలన్నీ పారిపోయినాయి కదా, మీ గురించి అని స్పెషల్ ఫేమస్ బొమ్మను తెప్పించినాయి, మస్తు ఫేమస్. అరే కొడుక ఇటు రారా నువ్వు. వస్తున్నావమ్మే. ఇగో ఈ బొమ్మ సేమ్ మనిషి లెక్కనే ఉన్నది, దీన్ని కత్తుల వరుస నేర్చుకో. 1 2 3 గో. తెలుసురా నాకు. అరే బిడ్డ వీన్ని మొత్తం కథం చేయరా, వెనకాలకు తీసుకోవయ్యా. ఎంత పని చేసినవే అమ్మా, ఇంతసేపు నోరు మూసుకో నూకుంటా అంటే బొమ్మ అని చెప్పి ఇష్టపడుతున్నా అని చెప్పి కూడా ఎంత పంపించావు. ఏయ్ నా మీదకి అమ్మ రమడి తావే నువ్వు. వన్ తర్వాత నేనే నువ్వైనా ఒకడు బాలి. రాకేష్ గారు డైలాగ్ చెప్పిన తమ్ముడు, నీ పేరేంటి? సోహని. బ్యూటిఫుల్ గా చెప్పావు. పర్ఫార్మెన్స్ వైస్ అందరు బాగా చేశారు, నాట్ బ్యాడ్, యు విల్ డు బెటర్. కృష్ణ భగవాన్ గారు. రాకేష్ ఓకే, ఆల్ ద బెస్ట్. టీమ్ లీడర్స్, జడ్జెస్ జడ్జ్మెంట్ కోసం రెడీయా? అయితే వచ్చేయండి. జడ్జెస్ మన ఈ వీక్ పైసా వసూల్ ఎంటర్టైనర్ ఎవరు? 25,000 క్యాష్ ప్రైజ్ వీళ్ళు ఎవరొకరికి వస్తుందా లేదా క్యాన్సిల్? సో ఈ వీక్ విన్నర్ ఉన్నారా లేరా? ఉన్నారు, 25,000 గెలిచారు. సో ఈ రోజు విన్నర్ ఆఫ్ పైసా వసూల్ ఎంటర్టైనర్ బుల్లెట్ భాస్కర్. Judges, ఎందుకు వీళ్ళకి మీరు ఈ ప్రైజ్ ఇచ్చారు? పైసా వసూల్ ఎంటర్టైనర్ చెప్తున్నావు కదా, సో పైసా వసూల్ అంటే ఆ కాన్సెప్ట్, పర్ఫార్మెన్స్, టైమింగ్, పంచెస్ లు అన్ని అంతర్నవ్యం భాస్కర్ స్కిట్ కి. మీరు అసలు ఏ మాత్రం డ్రాప్ లేకుండా ఎంటర్టైన్ చేశారు, కాబట్టి మన ఈ వీక్ పైసా వసూల్ ఎంటర్టైనర్ గోస్ టు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. హలో ప్లీజ్ పోజ్. Viewers, ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా ఫన్ ఫిల్ ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం, సేమ్ టైం సేమ్ ఛానల్. అంటే చెక్ ఇట్, బై బై, వి ఆల్ లవ్ యూ. కమిన్ మెయిన్ బిల్డింగ్ తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్ లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. ATV Winamp.
రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.